ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై బీజేపీ నేత సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. దొంగ దీక్షలతో పాలన అస్తవ్యస్తం చేస్తున్నారంటూ సోము విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాయమాటలు దొంగ దీక్షలు చేయడంలో నెంబర్ వన్ అంటూ ఎన్ని చేసినా బీజేపీ ఫేమ్ ని అడ్డుకోలేరని, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం సహించలేని బాబు తప్పుడు ప్రచారాలకు దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటున్న బీజేపీ నేతతో మా విశాఖ బ్యూరో చీఫ్ వర్మ ఫేస్ టు ఫేస్. నిన్న మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ సై సై అంటూ చెట్టా పట్టాలు వేసుకుని తిరిగి ఈ రోజు నై నై అనే పరిస్థితి నెలకొన్నది. దీని మీద నవ నిర్మాణ దీక్షల పేరుతోటి ఒక పక్క ప్రభుత్వం కేంద్రాన్ని ఎండగట్టే పనిలో ఉన్నది. అదే ఇదంతా కూడా ప్రజల్ని అటు పాలకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే ఈ దీక్షలు సాగుతున్నాయి. ఇవన్నీ కూడా దొంగ దీక్షలు కానీ బీజేపీ నేతలందరూ కూడా బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు, మరోపక్క బీజేపీ నేతలు ఎవరికి వారు దూషించుకునే పరిస్థితి ఉంటుంటే రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నదని ఆలోచన ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే దీని మీద సోము వీర్రాజు గారు బీజేపీ సీనియర్ నేత ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన వెర్షన్ తీసుకున్నా అసలు తెలుగుదేశం పార్టీ చేసే ఈ కార్యక్రమాలు ఏ మేర రద్ది పొందుతాయో, బీజేపీ ప్రణాళిక ఏంటన్నది వీర్రాజు గారు చెప్పండి. ఏదైతే ఈ రోజు పరిస్థితి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఏమి జరుగుతున్నది, ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నీ చేస్తున్నాం వాళ్ళు ఏం చేయటం లేదు ప్రజలకి అని చెప్పే పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతున్నది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బీజేపీ స్టాండింగ్? ప్రజలు ఎవరు కూడా అగమ్యమైనటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు మాత్రం అగమ్యమైనటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుద్ది అనేది వాస్తవాన్ని వివరించి చెప్పడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకే అవకాశం ఉంది. ప్రతి అంశాన్ని, ఈవేళ గ్రామంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధిని, నగరంలో జరిగే అభివృద్ధిని, పట్టణంలో జరిగే అభివృద్ధిని, హెల్త్, నిన్న మోడీ గారు ఒకళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు తెనాల్లో ఒక డయాలసిస్ మిషన్లో. డయాలసిస్ మిషన్ మేమే ఇచ్చాం, మోచప్పలకి రీప్లేస్మెంట్ ధర తగ్గించాం, కవాటాల ధర తగ్గించాం, జెనరిక్ మెడికల్ షాపులు పెట్టాం, అనేకమైన చోట్ల పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేశాం. మీకు ఎన్ని రకాలైనటువంటి నిధులు ఇచ్చామో ప్రతి అంశాన్ని ఇవన్నీ మేము డొప్పుగొట్టినట్లు దంకా బజాయించి ధర్మ పోరాటాన్ని ధర్మంగా చెప్పేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల్లో కన్ఫ్యూజన్ని, అబద్ధాలని ప్రచారం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇది ప్రజలకు వివరించి చెప్పడానికి హాయిగా భారతీయ జనతా పార్టీ ఫీల్ అయితే, చంద్రబాబు నాయుడు అభద్రతాభావంతో రోజు కూడా రోజుకో స్క్రిప్ట్ తయారు చేసుకుని చెప్పవలసిన పరిస్థితి వారిది. రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా వివరిస్తాం, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో మంచి పరిపాలన తీసుకొచ్చేటువంటి ఏర్పాటును భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నవ నిర్మాణ దీక్షపై సోము వీర్రాజు గారు ఏం చెప్తారు? ఇది ఒక అబద్ధాల నిర్మాణం చేసేటువంటి దీక్ష, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి దీక్ష, వారం రోజుల పాటు ప్రజలకు పరిపాలన లేకుండా చేస్తున్నటువంటి దీక్ష. ఏ అధికారి కూడా ఎక్కడా కూడా తిరగకుండా వారితోటే తిరిగేటువంటి దీక్ష. ఇవి 2004లో కూడా ఇలాగే జన్మభూములని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్వర్తించేసేవారు. ఒక అబ్బాయిని పిలిచేవాడు, బాబు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వాళ్ళ తల్లిని పిలిచి మీ అబ్బాయి వచ్చాడంటే వచ్చాడు, ఏం చేస్తున్నావు బాబు అంటే లేదు సార్ పాలేరుగా ఉంటున్నాను సార్ అంటే, ఏం చేయాలనుకుంటున్నావు అంటే కలెక్టర్ చదవాలనుకుంటున్నాను సార్ అంటే, కలెక్టర్ కప్పచెప్పి కలెక్టర్ చదివించాయని వాడు, కలెక్టర్ కప్పగించి కలెక్టర్ చదివిపడి ఇవే జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇలాంటి యొక్క కార్యక్రమాలే ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారి మూలంగా జరుగుతుంది. ఆయన కలెక్టర్ అవడం, ఇప్పుడు పిల్లల్ని పిలిచాడు నేను ఈవేళ బొమ్మ చూశాను, ఇవే గుర్తొస్తాయి 2004 ఈవేళ 2014, తేడా ఏమీ లేదు దీనికి. వారికి 2004లో ఏం జరిగిందో రేపు 2019లో కూడా అదే జరగబోతుంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలని కలుపుకునే విధంగా అటు చంద్రబాబు నాయుడు కేసీఆర్ వాళ్ళ పాములు వాళ్ళు కలుపుతున్నారు, వాళ్ళకు ఉన్న సీనియర్ని బట్టి మీరేం చెప్తున్నారు? వాళ్ళు పాములు కలుపుతారు, ప్రజలు మోడీని కలుపుతారు, మోడీని కలుస్తారు, మోడీని నెగ్గిస్తారు. వాళ్ళు కలిపే అన్ని పాములే కదా, ఆ పాములు ఎలా బుసుకొట్టుకుని ఏ పావు ఏ పొట్టలోకి దూరవలసిందో ఆ పొట్టలోకి దూరిపోతాయి. అవన్నీ కూడా మనం వాటి గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మేము ప్రజలకు ఏం చేసామో చెప్తే సరిపోతుంది, ఆ కార్యక్రమాలు మేము చేసుకుంటూ పెడతాం. ఏదైతే మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ మనం చూసుకుంటే ఉంటే చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ కూడా నేను మోటివేట్ చేశాను, ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీజేపీ ఓటం పాలైందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పక్కన ఉన్న తెలంగాణ వెళ్తేనే
140 సీట్లు ఒక సీట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు. ఆయన అద్భుతంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఆయన పర్యటిస్తే బ్రహ్మాండంగా చెప్తే నెంబర్ వన్ ఇచ్చారు ఆయనకి, నెంబర్ వన్ ముఖ్యమంత్రికి నెంబర్ వన్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడేదో చేసేస్తాడండి, ఎవడు పట్టించుకుంటాడండి? ప్రత్యేక హోదా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే బీజేపీ అతనికి సర్వీస్ చేశాడా, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు జేడీఎస్ ఆయన సర్వీస్ చేశాడా, కాంగ్రెస్ ఆయన సర్వీస్ చేసి ఎవరు సర్వీస్ చేస్తే వాళ్ళకి వేశారు. ఒక నియోజకవర్గం మా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆర్ అశోక్ ఆయన పోటీ చేసినటువంటి అసెంబ్లీలో మన వీరు పనిచేశారు, మన పార్టీ అడ్వకేట్ గారు సీనియర్ లీడర్ వచ్చి అక్కడ పనిచేశారు. అక్కడ 55,000 తెలుగు ఓటర్లు ఉన్నారు, అక్కడ 35,000 మెజార్టీతో బీజేపీ నెగ్గింది. చాలా జిల్లాల్లో గతంలో గడ్డే తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా బీజేపీకి ఓటేశారు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు వారు చెప్పిన మాటలు విని అదే వాళ్ళు చెప్తుంటే మీరు అదే అడుగుతున్నారు తప్ప, ఒకసారి మీరు వెళ్ళి అధ్యయనం చేస్తే తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల బీజేపీకి అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది. కొప్పల జిల్లాలో గతంలో ఒక సీటు వస్తే ఇప్పుడు 4 వచ్చినాయి. తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉండేటువంటి ఏదైతే ఉన్నదో దానికి మోడీ ఫేమ్ పూర్తిగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్కి గతంలో బుద్ధి చెప్పినట్టుగానే బీజేపీకి కూడా చెబుతారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? ఎన్ని ప్రచారాలే కదా. ఇప్పుడు మోడీ ఫేమ్ తగ్గిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి ఫేమ్ పెరిగిపోయింది. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేస్తే ఇది రాజకీయాల్లో ఉన్న పరిస్థితి. ఎవరు ఫేమ్ పెరుగుద్దో పరిస్థితులు ప్రజలు నిర్ణయిస్తారు. 2019లో బీజేపీ స్టాండ్ ఏంటి, ఏ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని చేసిన విషయాలను స్పష్టంగా గ్రామం నుంచి, కరెంటు విషయంలో కాదు, గ్రామీణ అభివృద్ధి విషయంలో కాదు, హెల్త్లో కాదు, ఎడ్యుకేషన్లో కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాదు, వ్యవసాయంలో కాదు, ఈవేళ ఇరిగేషన్లో కృషి సంచార యోజన మూలంగా ఏ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో నిధులతో కంప్లీట్ అయినటువంటి విషయంలో కాదు అభివృద్ధి చెప్తూ, అవినీతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా కొమ్ము కాస్తుందనేటువంటి విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ, 175 సీట్లలో ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి లీడర్ ఇవాళ వచ్చారు. వాళ్ళందరినీ బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రణాళికని, శక్తివంతమైనటువంటి ఆల్టర్నేటివ్ ఎజెండాని నిర్మాణం చేసి ప్రజల ముందు చర్చించి చర్చలోకి తీసుకువెళ్ళి ఈ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటువంటి, ముందు పెట్టడానికి అవకాశం ఉండేటువంటి వాతావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రణాళికలో చురుగ్గా మేము తయారు చేయగలం, ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయగలం, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళగలం. 19లో జనసేనతో ఏమైనా కలిసి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇవాళకి మా అఖిల భారత అధ్యక్షుడు 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పారు. మా యొక్క ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ గారు 175 పోటీ చేస్తామని చెప్పారు. ఇలాంటి విషయాలు కేంద్ర పార్టీ యొక్క పార్టీయే నిర్ణయిస్తుంది. రాష్ట్ర స్థాయిలో మేము వారు చెప్పిన విధంగా దిశని దశని ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు పెడతారు. ఫైనల్గా చెప్పండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ప్రత్యేక హోదా అవసరమేనండి, విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి రైల్వే జోన్ గురించి కోవడం జరుగుతున్నది, ఎంతసేపు పార్టీల మీద ఒకరికొకరు విమర్శించుకోవడం తప్పించి దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఫైనల్గా చెప్పండి, విశాఖకి రైల్వే జోన్ ప్రత్యేక జోన్ వస్తుందా? హోదా కాకపోయినా ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉన్నదా ఎన్నికల్లో? ప్రత్యేక జోన్ 100% భారతీయ జనతా పార్టీ విశాఖ నగరానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇచ్చి తీరుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ, ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న సందర్భంగా ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీని స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయకుండా, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయకుండా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆ నిధులు వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పాజిటివ్గా వారికి విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వస్తున్న ఈ రాజకీయాల్లో దుమారాన్ని అన్నింటినీ కూడా సోమవీర్రాజు కొట్టిపరిస్తే పరిస్థితి నెలకొన్నది. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మొదటి నుంచి బీజేపీ స్టాండ్ తీసుకున్నదో దానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్తో పాటుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు. అయితే 2019లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్నదే అక్కడ పరిస్థితులు పెట్టి మేము ముందుకు సాగుతామని తమ అభిప్రాయాలు ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వర్మ, సివియా న్యూస్, వైజాగ్.